హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో అన్న. నేను మీ ఏపీ స్టార్ గేమింగ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి సుధీర్ బ్రో అయితే మన దగ్గర త్రీ ఛాలెంజెస్ అయితే చేశాడు. ఆ ఛాలెంజెస్ గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం అన్న. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. అయినా ఇప్పుడైతే మనం సుధీర్ బ్రోతో M79 ఛాలెంజ్ అంటే ఫన్నీ రూమ్ ఉంటుంది కదా, రూమ్లోకి అయితే వచ్చేసాం. సుధీర్ బ్రో నువ్వు బ్యాక్ నుండి వచ్చాడు. అంటే క్రేజీ మోడ్ ఆడుతున్నాం ఇద్దరం, క్రేజీ మోడ్. ఇప్పుడు క్రేజీ మోడ్ అయితే M79 ఛాలెంజ్, ఓన్లీ M79 అన్న. M79 గ్లోబల్ ఓన్లీ M79తో అయితే ఇప్పుడైతే గేమ్ అయితే ఆడుతున్నా. నాకు M79 అయితే పెద్దగా రాదు. సుధీర్ బ్రో అయితే M79 మొత్తం అన్నీ అయితే ఆడతాడు. ఇది వచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్ గైస్. సెకండ్ ఛాలెంజ్, థర్డ్ ఛాలెంజ్ అయితే రెండు కలిపి ఒక రూమ్ అయితే చేసాం మేము. అయితే రెండు కలిపి మొత్తం త్రీ ఛాలెంజెస్ అన్నాను కదా. ఫస్ట్ ఛాలెంజ్ అయితే M79 ఛాలెంజ్, అంటే ఫస్ట్ రూమ్ అంతా M79 ఛాలెంజ్. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే మనం ఓడిపోయాం. అంటే సుధీర్ బ్రో గట్టి కొడేశాడు. మనకి నేను చెప్తున్నాను కదా, నాకు M79 అయితే పెద్ద రాదు. మీరైతే సుధీర్ బ్రోతో ఏమన్నా ఛాలెంజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రూమ్ మ్యాచ్ అయితే పెడతాను. నిన్న వీడియో అయితే పెట్టాను, ఆ వీడియోకి అయితే ఇంకా ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయలేదు. సుధీర్ బ్రోకి నాకు రూమ్ పెట్టు బ్రో అని ఎవరో చేయలేదు. అదొని చెప్పాను కదా గైస్, నేనైతే నాకు M79 రాదు, నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. ఎక్కువ ఇక్కడ ఫ్లయింగ్ షూస్ వాడచ్చు కదా బ్రో అంటారు, ఫ్లయింగ్ షూస్ వాడకూడదు. ఓన్లీ గ్లోవల్ అది అన్నాను కదా, హెల్మెట్ వెస్ట్ ఇవే. నేను ఫ్లయింగ్ షూస్ అయితే వాడకూడదు, నాకు M79 అయితే రాదు. నేను చెప్తున్నాను కదా పెద్ద అయితే నాకు రాదు M79 అయితే. సుధీర్ బ్రో అయితే చిత కొట్టేస్తున్నాడు. చూద్దామన్నా, మనం ట్రై చేద్దాం బుయ్యా కొట్టడానికి అయితే మాత్రం. ఎవరు కొడతారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. త్రీ ఛాలెంజెస్ ఏంటో మీకు ఇప్పుడే చెప్పేద్దాను గైస్. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి M79 ఛాలెంజ్ చెప్పాను కదా. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి ఓన్లీ గ్లోవల్స్ అండ్ గ్రెనేడ్స్. అదైతే మాత్రం నార్మల్ రూమే గైస్, క్రేజీ రూమ్ కాకుండా నార్మల్ రూమ్లోనే ఆడతాం. అది కాకపోతే ఓన్లీ జంప్ స్పీడ్ ఇది హైట్ ఉంటుంది, అది 4 రౌండ్స్. ఓన్లీ గ్రెన్స్ అండ్ గ్లోవల్స్ 4 రౌండ్స్ ఆడతాం గైస్. నెక్స్ట్ మిగిలిన రౌండ్స్ అన్నీ ఓన్లీ ఫిష్తో కొట్టుకున్నాం గైస్. ఇద్దరం ఫిష్తో అయితే కొట్టుకున్నాం. 500 HP ఉంటుంది కాబట్టి ఫిష్తో అయితే కొట్టుకుంటాం మేము. చూద్దాం గైస్ ఎవరు కొడతారు ఏంటి అనేది. ఇది ఎవరు కొడతారో నెక్స్ట్ వచ్చే మ్యాచ్ అయితే ఎవరు కొడతారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే 100 సబ్స్క్రైబర్ చాలా దగ్గరలో ఉన్నాం. మేము 100 సబ్స్క్రైబర్ చేస్తారని కోరుకున్నాం గైస్. నేను స్టేటస్ పెట్టమని ఎంతమంది పెట్టారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్క్రీన్ షాట్ తీసి మాకైతే పెట్టండి గైస్. ఎవరైతే కామెంట్ చేశారో చూద్దాం గైస్. మనం అయితే గివ్ అవే పెట్టుకుందాం. 100 సబ్స్క్రైబర్ బేగా రీచ్ చేయాలి. మనం అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. 1K కూడా రీచ్ అవ్వాలని కోరుకున్నాను నేను. మీరైతే చూద్దాం గైస్, మీరు మీ ఇచ్చే సపోర్ట్ బట్టి అంటారు గైస్. మీ సపోర్టే మొత్తం అంతా గైస్. చూద్దాం గైస్ ఇప్పుడైతే మ్యాచ్ కొడతామా కొట్టలేమా అని అయితే ఇంకా అయితే పూర్తిగా తెలీదు. ఎందుకంటే సుధీర్ బ్రో అయితే 3 రౌండ్స్ కొట్టేశాడు. మనం స్కైలర్ వాడతాం కదా, స్కైలర్ అయితే మ్యాక్స్ కాదు మంది. ఎందుకంటే 7 డేస్ ఇచ్చింది, అదే క్లెయిమ్ చేయాలి. నేనైతే టాప్ అప్ చేయలేకపోయినప్పుడు అందుకని 7 డేస్ ఇచ్చింది అయితే వాడతాను. స్కైల్ చాలా బాగుంది, గ్లోవల్ అయితే హెల్త్ ఇచ్చేద్దా అన్నారు. నేనైతే మ్యాక్స్ కాదు, నా తోడు లెవెల్ అంతే. మరి చూద్దాం గైస్ ఎవరు కొడతారు ఏంటని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అండి. అరే ఈడియట్ రాత్మవాడు కామెంట్ అని బుర్ర తినేస్తున్నాడు అనుకోకండి గైస్. అంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాం కదా, దాని గురించి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం గైస్. కొంచెం సపోర్ట్ దొరుకుతుందని మీ నుండి, అందుకని రాత్మవాడు కామెంట్ అంటున్నాం గైస్. ఈ వీడియోని ఇంకా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడైతే సుధీర్ బ్రో అయితే చదువు కొట్టేయడం జరుగుతుంది. ఫస్ట్ 4 రౌండ్స్ అయితే మాత్రం కట్టు కొడేస్తున్నాడు. అరే బాబాయ్ ఎవరీ ఏంట్రా ఇది. చూద్దాం గైస్ కొంచెం అన్న మనం కొట్టగలమా లేదా ట్రై చేద్దాం. మనం అయితే చాలా కష్టంగా ఉంది గేమ్ అయితే ఆడడం. అయితే స్కైలర్ వాడండి గైస్. నాకైతే ఈ రూమ్ తర్వాత స్కైలర్ విలువ ఏంటో తెలిసింది. ఇది చూడండి గైస్ మనం పరిగెడతానే ఉన్నది, హెల్త్ ఇస్తానే ఉంది. చాలా అయితే నాకు నచ్చింది. ఇది ఏంటంటే ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నానని మీ స్పీడ్ అనుకోకండి గైస్. చాలామంది కొంతమంది స్లో మోషన్ పెట్టాను. స్లో మోషన్ అంటే ఒక ఇది ఈ వీడియో మినిమం ఈ వీడియో మొత్తం 18 మినిట్స్ వచ్చింది గైస్. మధ్యలో ఇంకా స్కిప్ చేశాను మీకోసం, మధ్యలో రౌండ్స్ అవి ఇవి తీసాను.
ఎవరు కొడతారు ఏంటి చూద్దాం గైస్. మనం అయితే ఫుల్ డ్యామేజ్ అయితే తిన్నాం, మనం కొడతామా లేదా చూద్దాం. సుధీర్ బ్రో అయితే మనతో ఆటలాడుతున్నాడు, ఎవరు కొడతారు చూద్దాం అన్న. చూద్దాం ఎవరు కొడతారు ఏంటి అనేది అయితే చూద్దాం. అరే ఈ రౌండ్ అయితే మనం కొడేసాం. ఫస్ట్ కింద ఓపీ అని చాట్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం అయితే కొట్టడానికి ట్రై చేద్దాం, ఒక రౌండ్ అయితే కొట్టాం మనం. చూద్దాం గైస్ కొట్టడానికి ట్రై చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడైతే మనం అయితే 6th రౌండ్కి అయితే వచ్చేసాం. ఇది ఎవరు కొడతారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎడిటర్ అత్తమాట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్నాడు అనుకోకండి, ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి కొంచెం షేర్స్ బట్టి లైక్స్ బట్టి ఫామ్లోకి వస్తాయని నేను అటువంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అంటాను. నాకైతే M79 ఛాలెంజ్ రాదు గైస్. మీరైతే సుధీర్ బ్రో అయితే ఎవరన్నా చేస్తారంటే చెయ్యండి. సుధీర్ బ్రో M79 చాలా వాడతాడు. అదే మనం అయితే ట్రై చేద్దాం మ్యాచ్ అయితే కొట్టడానికి. ఇది మీరు ఎంత మూమెంట్స్ చాలా స్పీడ్లో ఉందనుకోకండి గైస్. ఫుల్ 200 రూమ్లో 200 స్పీడ్ ఉంటుంది కదా మూమెంట్ స్పీడ్, 200 పెడేసాం. అలాగే జంప్ హైట్ కూడా మ్యాక్స్ ఉంటుంది, ఎందుకంటే 500 వెళ్తా అన్నీ ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే కుదరదు కదా. ఇప్పుడు జంప్ స్పీడ్ లేదనుకో M79 కుత్తిన అయిపోతారు కదా, అందుకని జంప్ హైట్ లేకపోతే తప్పించుకోలేరు M79 గ్రనేట్స్ నుంచి. అందుకనే అన్నీ స్పీడ్గా అయితే పెట్టి ఆడుతున్నామా మేమైతే. చూద్దాం గైస్ ఎవరు కొడతారు ఏంటి అనేది. చూద్దాం మనమైతే ఎవరు కొడతారు కింద అయితే చాట్ చేయండి. మీకు ఇంకా వాట్సాప్ స్టేటస్ పెట్టమని ఎంతమంది పెట్టారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా తక్కువ మంది కామెంట్ చేస్తారు గైస్. చూద్దాం అన్న, నేను పొద్దునైతే మిస్టరీ షాప్ వీడియో అయితే పెట్టాను, అది ఎంతమంది చూసారో చూడ లైక్ చేయండి దాన్ని. ఆ వీడియోకి ఎంతమంది చూసారో ఓపీఎన్ అయితే చాట్ చేయండి. ఇప్పుడైతే ఎవరు కొడతారు ఏంటి అని చూద్దాం. అరే సుధీర్ బ్రో అయితే కొట్టేశాడు మనల్ని. మనం అయితే ఒకే ఒక రౌండ్ కొట్టినాం. చూద్దాం ఉన్నా ఎవరు కొడతారు ఏంటి అనేది. ఇప్పుడైతే మనం ఈ రోజు చిన్న స్మాల్ సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాం గైస్. వీడియోని అందరూ లాస్ట్ వరకు చూడండి గైస్, ఎవరు చూస్తలేదు ఇంకా లాస్ట్ వరకు చూడండి గైస్. చిన్న సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం మనం వద్దులేండి గైస్. సాంగ్ ఎందుకులే మళ్ళీని సాంగ్ యాడ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకు కామెంటరీ చేసుకోవచ్చు కొంచెం టైమే కదా, అందుకని చెప్పి కామెంటరీ అయితే ఇచ్చేస్తున్నాను. మీకు ఏమన్నా పక్కన డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి గైస్ కొంచెం. సుధీర్ బ్రో అయితే చదవగొట్టేస్తున్నాడు మనల్ని. చూద్దామన్నా ఎవరు కొడతారు కింద ఓపీ అని చాట్ చేయండి, ఎవరు కొడతారు ఏంటి అనేది అయితే చూద్దామన్నా. మెసేజ్లు మధ్య లీవ్ తిప్పితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫిస్ట్ ఫైట్ మరియు గ్లోవల్స్ అండ్ గ్రెంట్లో కూడా ఎవరు కొడతారు ఏంటి అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం అయితే 100 సబ్స్క్రైబ్ చాలా దగ్గరగా ఉన్నాం, 100 అయ్యాక అయితే గివ్ అవే వేసుకున్నా అన్న మర్చిపోకండి అన్న. మీరైతే షేర్ చేస్తారనుకుంటున్నాను, నేను నిన్న అవుతుంది అనుకుంటున్నాను, 100 చేసేస్తారనుకుంటున్నాను నేను చేయలేదన్న. 80కి అయితే రీచ్ అయ్యాం మనం, 83కి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడైతే అసలు కొట్టలేకపోయాం మనం అయితే, 80కి అయితే కొట్టలేకపోయాం. ఏ ఇప్పుడైతే మనం 3 రౌండ్స్ అయితే కొట్టేసాం. ఈ మధ్యలో అక్కడ షాప్ కొనిదంతా వేస్ట్ అని చెప్పి, అంటే మనకు గన్స్ కనుకున్నదంతా వేస్ట్ అని చెప్పి డైరెక్ట్గా బ్యాటిల్లోకి అయితే తీసుకొచ్చేస్తున్నాను, ఫైట్ బ్యాటిల్లోకి. అందుకని గైస్ మీరు చాలామంది ఏమనుకుంటున్నారు ఈ డేటర్ కట్ చేసేస్తున్నాడు అనుకోకండి, మీకంటే బోర్గా వస్తుందని. బోర్గా ఎంత ఉంటుంది ఈ వీడియో, చాలా బోర్ వస్తుంది గైస్ మీకు, అంటే ఎక్కువ టైం కదా దాని గురించి, చాలా మీకే బోర్ వస్తుంది దాని గురించి. నేను ఎప్పుడు స్కిప్ చేసేస్తున్నాను ఎక్కడికక్కడ, మీకు బోర్గా ఉండకూడదని. వీడియో అయితే ఫుల్గా చూడండి గైస్. వీడియో చూస్తాను కానీ చాలామంది ఫుల్గా చూస్తలేదు, వాచ్ హార్ అవుతలేదు గైస్ మధ్య. నాకు తెలిసిపోదు కదా, నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది కదా వాచ్ హార్ అవుతలేదు నాకైతే మరి, అందుకని చెప్పి నేను చెప్తున్నాను మీకు. మనం అయితే ఫైనలీ 4 రౌండ్స్ అయితే దిగ్విజయంగా కొట్టేసాం మనం. సుధీర్ బ్రో అయితే ఎలా ఆడతాడో చూద్దాం గైస్. మనం అయితే ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం కొట్టడానికి. చూద్దామన్న ఎవరు కొడతారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో రాత్మాడు కామెంట్ చేయమన్నాడు అనుకోకండి గైస్. నేను ముందు చెప్పాను కొత్త కాబట్టి ఛాలెంజ్ ఛానల్ కాబట్టి కొంచెం ఉంటుందండి. మీ మిస్ట్రీ షాప్లో ఎలిట్ పాస్ ఎంతమంది తీయాలనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా నాకైతే మిస్ట్రీ షాప్ ఏదైనా చాలా నచ్చింది గైస్, ఎన్నాళ్ళకి ఇచ్చాడు వీడు, అందుకని చెప్పి చాలా బాగుంది. మీకు కావాలంటే తీసుకోండి గైస్.
మనం అయితే చూద్దాం గైస్. మీకు 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక గివ్ అవేక 100 డైమండ్స్ ఇస్తాను కదా, టాప్ అప్ కావాలంటే టాప్ అప్ చేస్తాను. లేకపోతే మీకు రూమ్ కట్స్ కావాలి బ్రో అన్నారనుకో, మీకు డైమండ్స్ పళ్ళు 100 డైమండ్స్ పళ్ళు 3 రూమ్ కట్స్ అయితే ఇస్తాను. మీకు ఏం కావాలో కింద నేను అడిగితే గైస్ గివ్ అవే గెలుచుకున్నారు ఎవరో వాళ్ళు అని ఆ లక్కీ వెంట ఎవరో నేను చూస్తాను గైస్. 100 సబ్స్క్రైబర్ ఇంకా ఎక్కువ షేర్స్ చేసిన కన్నా ఇస్తాను వాళ్ళకన్నా ఇస్తాను. నేనైతే షేర్స్ కోరుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ అయితే మాకు నవీన్ బ్రో చేస్తున్నాడు, అలాగే సుధీర్ బ్రో కూడా చేస్తున్నాడు షేర్స్. వీళ్ళిద్దరి నుండి అయితే నాకు నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. ఇంకొకరు ఎవరో బయట వాళ్ళు ఒకళ్ళు అయితే చేస్తున్నారు, మహేష్ ఏదో ఉంది గైస్, తనైతే 4 షేర్స్ చేశాడు. ఇంకెవరు చేస్తారో చూద్దాం గైస్. మనం అయితే ఫైనలీ సుధీర్ బ్రో అయితే 6 రౌండ్ కొట్టాడు, మనం అయితే ఫైనలీ 4 రౌండ్సే కొట్టాం. ఈ రౌండ్ ఎవరు కొడతారు, బొయ్యి ఎవరు కొడతారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూద్దాం అన్నప్పుడు ఎవరు కొడతారు ఏంటి అనేది. మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ అన్న వీడియోస్ కూడా సరిగ్గా ఏదో వీడియోస్ పెడతాడన్న, పేరుకి పెడతాడన్న, తనకి ఎడిటింగ్ కాదంట దాని గురించి అని చెప్పి వీడియోస్ కూడా తక్కువ పెడతాడు. అయినా తన ఛానల్కి అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది తెలుసా, లాస్ట్ ఒక్క రూమ్ కార్డ్ సబ్స్క్రైబర్స్ నాకులాగా రూమ్ కార్డ్స్ కూడా పెట్టలేదన్న. ఇప్పుడు తన ఛానల్లో సబ్స్క్రైబర్సే 1-3 మెంబర్స్ అయిపోయారన్న. నాకంటే ఒక రోజు ముందు స్టార్ట్ చేశాడు, వీడియోస్ కూడా ఎక్కువ ఉండదన్న. మీరైతే సపోర్ట్ ఇవ్వాలన్న. ఆ బ్రోకి అయితే సపోర్ట్ చాలా బాగా దొరికింది. నేనైతే అన్నీ చేస్తున్నా కానీ నాకు సపోర్ట్ దొరుకుతలేదు. ప్లీజ్ అన్న, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి గైస్. మనమైతే ఫైనలీ 6-6 అయితే కొట్టేసాం. అరే గైస్, నేను బూయా చూపట్లేదు, డైరెక్ట్ అయితే మనం బూయా అయితే కొట్టేసాం. ఆ రౌండ్ స్కిప్ చేశాను, ఇప్పుడైతే బూయా అయితే కొట్టేసాం. ఓపీఎన్ చాట్ చేయండి గైస్. ఈ వీడియోని ఇంకెవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. Bye, Anna. Bye-bye.